మహేష్ బాబుకి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అన్నా నేను పెద్ద ఫ్యాన్ బాబు అంటే బంగారం అన్నట్టు ఇక హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పి అందరూ చెప్పండి బాబుకి హ్యాపీ బర్త్డే బాబు ఇంకా సినిమా కూడా ఏమంటారు చాలా క్రేజీ మూవీ డైలాగ్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సినిమా ఎప్పుడు అయిపోయింది దాని గురించి చెప్పుకు మహేష్ బాబు గురించి చెప్పు నా సినిమా ఎందుకు రిలీజ్ అయిందో చెప్పాలేదు అన్న ఇంటర్నల్ బ్యాంక్ మస్తు ఉంది సూపర్ కదా మాసు సుదర్శన్ అంటే మాసు మహేష్ బాబు మాసు అంటే సుదర్శన్ జై మహేష్ బాబు అన్న హ్యాపీ బర్త్డే అన్న జాగ్రత్త అన్న సినిమా సుదర్శన్లో చూస్తే అది ఎలాగోలా ఉంటుందంటే నాకు తెలియదు ఈ సుదర్శన్లో చూసిన తర్వాత తెలియదు సినిమా సూపర్గా ఉంటుందని 100 డేస్ పక్కా అన్న ఇష్టమైంది ఇందులో మాసు గురించి ఏం చెప్తామన్న రెండు ఒకటే అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న నెక్స్ట్ గుంటూరు కారం ఎక్దమ్ 100 డేస్ పక్క అవుతుంది ఓకే మీ అందరికీ మాయబాబు తరఫున మీ అందరికీ హ్యాపీ బర్త్డే మాయబాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు జరిగిన ఇప్పుడు వచ్చిన బిజినెస్ మ్యాన్ పిక్చర్ ఒక 2012లో వచ్చింది ఇప్పటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మహేష్ బాబు యాక్టింగ్ అన్న పర్ఫార్మెన్స్ అన్న దయచేసి యూత్ నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను చూసిన సినిమా ఇప్పుడు నా మ్యారేజ్ అయింది అయినా కూడా మహేష్ బాబు చెప్పడం చాలా తక్కువ ఈ సినిమా చూడండి యాక్టింగ్ గురించి తెలుస్తుంది బచ్చగాళ్ళలాగా బచ్చగాళ్ళ సినిమాలు వస్తుంటే పోతుంటాయి ఈ సినిమా చూడండి మీరు ఒక్క నిమిషం ఈ డబ్బా కొట్టే హీరోలు వస్తుంటారు పోతుంటారు సిక్స్ ప్యాక్లు ఫ్యామిలీ ప్యాక్లు కాదు ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ సినిమాలో కూడా చూసాడు స్క్రీన్ మీద మహేష్ బాబు మీద యాక్టింగ్ ఉంటుంది స్క్రీన్ కనిపించేటప్పుడు మహేష్ బాబు కనిపిస్తారు సినిమా కనిపించదు యాక్టింగ్ అంటే ఒక 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది మొత్తం రోజు మహేష్ బాబు ఉంటాడు ఇది సినిమా పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడో ఇప్పుడు అంటారు ఈ బాహుబలి ఈ బలి అన్నీ వదిలేసి ఈ సినిమా చూడండి మీకు ఒక నిమిషం మీకు తెలియని విషయాలు చెప్తున్నాను నేను ఇప్పుడు అందరు హీరోలా కాదు మా మహేష్ బాబు అంటేనే దాని యూనివర్సల్ హీరో ఒక ట్యాగ్ మేము కొత్తగా పెట్టినాం ఎందుకంటే ద యూనివర్సల్ హీరో అంటే ప్రపంచాన్ని శాసించే హీరో మా మహేష్ బాబు అయిను అందరిలాగా డబ్బా కొట్టే హీరో కాదు ఇప్పటికీ 3000 చిల్లర హార్ట్ ఆపరేషన్ చేయించాడు నాట్ ఏ జోక్ ఇంతమంది హీరోలు ఉన్నారు పిల్లికి విషయమైన హీరోలు చాలామంది చూపెడతాం మీకు కానీ మా మహేష్ బాబు ఒక్క కాంట్రవర్సీ లేకుండా ఇన్ని రోజులు బతుండు వాళ్ళ నాన్న తర్వాత అంత పేరు ఉన్నది ఒక్కటే మహేష్ బాబు ద యూనివర్సల్ హీరో ప్రిన్స్ రాజకుమార్ అని వదిలేయండి ద యూనివర్సల్ హీరో హాలీవుడ్లో నడిచే ఏకైక సినిమాలు మా మహేష్ బాబు మేము చెప్పే అవసరం లేదు సీతమ్మవాకిట్ల నుంచి ప్రతి సినిమా మాది అక్కడ ఉంటుంది హీరోలు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ విషయం వదిలేయండి వాళ్ళ మహేష్ బాబు సినిమా 2012 వచ్చింది బిజినెస్ మ్యాన్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది హైదరాబాద్ ఆర్టీసీ గాస్ రోడ్లో ఒక్కటే రోజు ఎన్ని షోలు పట్టి మీకు తెలుస్తుంది ఇది ఎక్కడ మహేష్ బాబు స్టార్ట్ చేసిన పోకిరి నుంచి అండ్ కూడా మహేష్ బాబే ఈరోజు రికార్డ్ అన్ని బ్రేక్ చేసి మా మహేష్ బాబే గుర్తుపెట్టుకోండి దీన్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్న ట్రై చేస్తారు వాళ్ళంతా బచ్చగాళ్ళనే ఉంటారు ఎందుకు బచ్చగాళ్ళు అని చెప్తున్నా మా మహేష్ బాబు ఎవరిని కించబడ్డాడు మేమందరం సీతమ్మ మార్కెట్లో వెంకటేష్ ఫ్యాన్స్ కూడా మేము రెస్పెక్ట్ చేసినాం అందరికి రెస్పెక్ట్ ఇస్తాం కానీ వాళ్ళు మనం కించపరిచినా కూడా ఏమంటారు బుర్జల రాయేస్తే వాళ్ళకే తగులుతుంది మా మహేష్ బాబు అక్క చిరునవ్వు చూడండి మీకు ఆ మహేష్ బాబుకి చిరునవ్వు చిన్న అమ్మాయిని అడగండి ఎవరంటే ప్రిన్స్ అంటారు ప్రిన్స్ అంటే ఏంది రాజకుమార్ ఆ రాజకుమారుడు అన్ని వదిలేసండి ఇప్పుడు యూనివర్సల్ హీరో మా మహేష్ బాబు వచ్చే సినిమాలు మీరు చెప్పినా చెప్పకున్నా ఆ సినిమా నడుస్తాయి తను చెప్పే అవసరం లేదు చెప్పండి అది చెప్తాను ఓకే ఓకే సంతోషం చెప్తాను ఒక్క నిమిషం మహేష్ బాబు అనేది ఒకరి స్టార్ట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ చేయాలనే మహేషే ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నాను కానీ ఇప్పుడు మహేషే పెద్దరికి మహేష్ను చూసుకొని వాళ్ళ సినిమాలోనే పక్క పక్కన సైడ్లో మహేష్ బాబు పేరు చెప్పుకొని సినిమాలు నడిచే రోజులు ఉన్నాయి అర్థం చేసుకోండి ఇక్కడ ఏం కాంట్రవర్సీ ఎవరి గురించి ఎవరిని ఫ్యాన్స్ మంటలేము మా మహేష్ బాబు అనేది యూనివర్సల్ హీరో మిల్కీ బాయ్ మీరు ఏమన్నా అరే థియేటర్ చూడండి అమ్మాయిలు డ్యాన్స్ ఆడుతున్నారబ్బా ఎప్పుడో వాళ్ళు ఈ సినిమాలు మీకోసం వేసే సినిమా మేము అప్పుడో డిగ్రీలో చూసి ఉండొచ్చు మీకోసం యూత్ కోసం వేసే సినిమా ఇటు హైదరాబాద్ అన్ని ఆర్టీసీ కాసోడ్లో రికార్డ్ బ్రేక్ అయింది ఇది ఇంకా మీ అదృష్టానికి పక్కన సినిమా రిలీజ్ ఉన్నాయి లేకుంటే 1 వీక్ నడుస్తున్నాయి ఇంకా మీరు అన్ని రికార్డులు బ్రేక్ అవుతుంది మాకు ఒక్క రోజే చాలు బ్యాట్స్మెన్ ధోని లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి వరల్డ్ కప్ గెలిపించినాడు 1 డే సార్ మా మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేయడం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా థియేటర్లు అన్ని 5 థియేటర్లు ఇక్కడ దద్దరిల్తున్నాయి పబ్లిక్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఒక రేంజ్ అంటే రేంజ్ అలా ఇంతంత రేంజ్ కాదు రేంజ్ అని గొప్పలు ఎప్పుడు చెప్పుకోరు ఉన్నంతనే లెక్క అంతరంతరాల లోతులకు వెళ్తే ఆనిముత్యం దొరకవచ్చు ఆ ఆనిముత్యం ఇవ్వలే కాదు మహేష్ బాబు
ఆ మహేష్ బాబు ఆని ముత్యం ఏం చేస్తాడు పేద ప్రజలకు వంచుతాడు ఒక సినిమాకు ఎంత శార పర్సెంట్ గాని 8% గాని వచ్చిన లాభము పేద మొన్నటికి మొన్న ఒక గుండె ఆపరేషన్ చిన్న పిల్లకు ఎవ్వరు పట్టించుకోకపోతే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మహేష్ బాబుకి వస్తే ఆపరేషన్ చేయించిండు ఆయన ఈ రకంగా ఈ సాయం చేస్తే ఎంత ఉండాలి పబ్లిక్ ఎంత అర్థం చేసుకోవాలి 100 రోజులు కూడా ఫుల్ హౌస్ ఫుల్ కలెక్షన్ తోటి నడవాలి ఆయన పిక్చర్ అలా అలా టాలీవుడ్ నెంబర్ వన్ మహేష్ బాబే ఇప్పుడు మనకు గుంటూరు సినిమా తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడు వేరే సినిమా ఒప్పుకునే లేదు మహేష్ బాబు గుంటూరు సినిమానే రాజమౌళి ప్రాజెక్టే ఒప్పుకోవాలి దానికే వేయాలి ఎప్పుడైనా మహేష్ బాబు కాలి గుంటూరుకు నెంబర్ వన్గా వచ్చి థియేటర్ దద్దరిస్తుంది అందరు ప్రేక్షకులు కోరాలని అభిమానుల కొద్ది ప్రేక్షకులే మహేష్ బాబుకు ముఖ్యం అది ఇది కాదు చాలా బాగుంటుంది భారతదేశం ఇండియా దద్దరిల్తుంది ఆయన ప్రాజెక్టు మొదలే మేము రావాలని కోరినాము లేట్ చేసిండు అలా RRR ఇచ్చి మాకు లేట్ అయింది ఇప్పుడు మిస్ అయ్యేది లేదు రాజమౌళి ఇవ్వాలి మేము చూడాలి మా కోరిక అది పుల్లు ఉన్నది అయితే ఈ గుంటూరు కారం తర్వాత రాజమౌళికి ఈయన ఈరోజు చాలు చేస్తున్నాడు షూటింగ్ మేము కురుక్షేత్రం నుంచి రామరాజంలో భీమరాజు బంగారు కాపురము అలా కృష్ణయ్య ఏ ఉన్నా అంత ఇంటర్వ్యూ చేసి నేను నాతోటి మస్తు మంది ఉన్నారు వాళ్ళందరం సినిమాలు చూస్తుంటే ఇప్పుడు గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు కావాలంటే రాజమౌళి సినిమా చూసుకుంటా దుంకుడు విడుదల చేసుకోండి నడుమ వేరే సినిమా ఏం అవసరం లేదు సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు ఏం అవసరం లేదు ఉన్నంత చాలు మనకు ఈ రాజమౌళి సినిమా అయిపోయినాక కురుక్షేత్రం ఓ సినిమా తీసి మాకు చూపెట్టాలి జానపద గీతం ఆ సినిమా గురించి చాలా ఆశ మాకు ఫస్ట్ సినిమా నేను అదే చూసిన దాంతో కృష్ణ అంటే ఎవరో తెలియదు మళ్ళా రామరాజంలో భీమరాజు చూసినాక అరే ఈయన కృష్ణ అనుకుంటా అందులో ఎవరు అని కూడా తెలియదు తర్వాత బంగారు కాపురానికి నేను ఎంతో మందిని తోలుకపోయి చూపెట్టిన అక్కడ నుంచి 100 టికెట్లు 20 టికెట్లు నా అభిమానులకు నేను ఎక్కడైనా మహేష్ బాబు సేవ కార్యక్రమం ఎక్కడెక్కడో సేవలు చేస్తున్నాడు ఆ అమ్మాయి కూడా చేస్తున్నది అలా కూతురు ఇది మంచి పని ఇవ్వ ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఎంత ఆపద కలిగినా ఎవరు ఏమి ఇస్తారని ఎవరు ఏమి ఇయ్యరు తన బాధ తనని పడుకోవాలి బాధ వస్తే ఎవరి పేరు చెప్తే తగ్గుతుంది దేవుని దగ్గరికి పోతాం దేవుని దగ్గర పోతే కొంచెం సంతోషం అవుతుంది ఓ రోజు నేను హాస్పిటల్ ఉండి రిమ్డీలో 3 ఏళ్ళు అయినా నా మహేష్ బాబు ఫోన్ నెంబర్ ఉంటే కొట్టుకున్నా ఎవరికి ఏం చేస్తాం నేను ఉంటేట్లేనని మహేష్ బాబు ఫోన్ చేసిన నేను ముఖ్యం కాదు నీ ప్రాణం చూసుకో నీ ప్రాణం చూసుకుంటే నేను మంచిగా ఉన్నట్టే నీ ప్రాణం మాట్లాడి మస్తారు మాట్లాడి ఇప్పుడు కూడా గుంటూరు కారానికి నేను మాట్లాడిన ఇక సరే అన్నాడు ఇక అయితే హాస్పిటల్కు నీ ప్రాణం చూసుకొని నాతో మాట్లాడు నీ ప్రాణం బాగాలేదు నువ్వు నాకు చెయ్యకు ఎందుకంటే నీ ప్రాణం మంచిగా అయినాక దేవునికి మొక్కు నేను సంతోషిస్తా నాకు కాదు అని నాకు జన్మ ధన్యమైంది ఈ భారత మాత ఎంతో గొప్పది అలా మాట్లాడి అంత మంచి వ్యక్తి లేనిపోని ఇది అది ఇట్లున్నది అట్లున్నది ఊరిచ్చి చెప్పి పెద్దల్ని మాటలు చెప్పేది వాళ్ళ మనస్తత్వంలో ఎవరికి లేదు మనసు అంటే వాళ్ళది న్యాయము దానము రెండు మాటలు మాట్లాడి వాళ్ళ చేతనైనంత చేస్తారు సినిమాకు 4 దిక్కుల ఒక దిక్కు కోటి 2 కోట్లు 3 కోట్ల దాకా సాయం చేస్తాడు లేని వాళ్ళకి చేస్తుండు మనకేందని అనుకోవచ్చు ఎవరికి చేసినా మనుషులే కదా అందరు మనుషులే కదా అందరు న్యాయం జరిగినట్టే కదా కాదా అందరు ఇంకిరికించుకోవాలి పేద ప్రజలు మొత్తము ప్రేక్షకులను కోరుతుంది అభిమానులను కోరాడు ఆయన ప్రేక్షకులనే మనం కోరుతాడు ప్రేక్షకులు మొత్తం కోరి గుంటూరు కారంని ఫుల్ ఇటు చేయాలి 100 రోజుల దాకా ఫుల్ హౌస్ఫుల్ అయినా ఏం తక్కువ లేదు ఆయన చేసే పనులు ఏది ఎవరికి చెప్పాడు ఏది ఎక్కువ మాట్లాడాడు చెవులు మోగిపోయాడు ఊకే మాటలు మాట్లాడాడు కనీసం ఆయన వచ్చిన దానిలో 10% దాన ధర్మం చేస్తూనే ఉంటాడు ఆయన మనస్తత్వం అది కృష్ణది కూడా అప్పుడు అట్లనే ఉన్నది ఈయనది కూడా అట్లనే ఉన్నది బిజినెస్ మ్యాన్ నెంబర్ వన్ సినిమా మొదలే ఇప్పుడు మళ్ళీ విడుదల చేసుకొని థియేటర్లు వేసుకొని హౌస్ ఫుల్ కలెక్షన్తో దద్దరి వెళ్తుంది అంటే మాకు చాలా సంతోషం గొడవలు ఏం సంబంధం లేదు అది మామూలే వస్తుంది ఇస్తాడు కూడా వందే మాత్రం మీద ఇస్తాను ఆగిండు ఈ మహేష్ బాబు ఏం చేస్తాడు దర్శకులనే మొక్కుతాడు వాళ్ళు గురువు ఎందుకంటే వాళ్ళు ఇస్తేనే మేమున్నామని ఎప్పుడు దర్శకుని ఆ రోజుల్లో కృష్ణ ఫస్ట్ సినిమాకి వచ్చి బుల్లిపాలెం నుంచి సినిమా చేసి అలా మర్చిపోలేడు ఆది సుబ్బారావు డోలి తేనే మనుషులు ఇచ్చి ప్రతి పుట్టినరోజుకు వాళ్ళనే ఎందుకు యాద్ చేస్తున్నాడు మనము 5 లెవెల్ పోయినా ఆకాశం మీద కూర్చున్నా 7 కూర్చున్నా ఒక మంచి నుంచి పెద్దగా అవుతాం పెద్దగా అయి మనం లేవల్ ఆ లెవెల్ కాగానే మనం అందరినీ యాద్ మర్చిపోతే కాదు ఆ మనిషిని యాద్ చేసుకోవాలి గురువుతో సమానం మనకు ట్యూషన్ చెప్పి చదువు గురువుని ఎట్లా యాద్ చేసుకుంటాము ఇప్పుడు కోదండ రామరెడ్డి కోడి రామకృష్ణ
రాఘవేందర్ రావు మేము ఎందుకు చేస్తున్నాం మహేష్ బాబుకు రాజకుమారు కుమారుడు అవన్నీ ఇచ్చినోళ్ళు మంచి మంచి సినిమాలు ఇచ్చినోళ్ళు ఏ దర్శకుని కూడా మేము మర్చిపోం ఇప్పటి కూడా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది రాజమౌళి అయినాక కంపల్సరీ ఉంటుంది ఈ కొట్లాడల పంచాలు ఏం అవసరం మనం సినిమాలు తీసుకుంటే రాజకీయం అవసరం లేదు మహేష్ బాబుకు రాజకీయాల్లో మొత్తం మోసం దగ ఇప్పుడు మన శాతనైనంత సినిమాలలో వచ్చింది సాయం చేయాలి నడవాలి అంతే రాజకీయాల్లో ఏముంటుంది సినిమాలను ఎంజాయ్ సినిమాలు ఎంజాయ్ రాజకీయం ఊక కొట్లాట పంచాదు రాజకీయానికి ఏం అవసరం లేదు మహేష్ బాబుకు సినిమాలే కంటిన్యూగా సినిమా ఎట్లుంటుందో అందరికీ తెలుసు మళ్ళా రిలీజ్ అవుతుంది ఈసారి కేసీపీడీఐ మొత్తం థియేటర్లా ప్రతి షో అన్ని షోస్ హౌస్ఫుల్ బాబా అంటే బాబే సుదర్శన్ గడ్డ మహేష్ బాబు అడ్డ మళ్ళీ రీ రిలీజ్ అయినందుకు మీ రియాక్షన్ ఎలా ఉంది రిలీజ్ అన్న ఆల్రెడీ మనం రియాక్షన్ అవసరం లేదు మేము ఆల్రెడీ లాస్ట్ టైమే చూపెట్టినాం పోకిరి సినిమాకి మా రియాక్షన్ ఎవ్రీ టైం మాది బద్దలు కొట్టడం తప్ప ఇంకేం ఉండదు మాది మా జోలికి ఎవరు రారు మేము ఎవరు జోలికి పోము మాది అదే ఉంటుంది తమ్ముడు గనుడు ఎప్పటికీ ఎవరికి మహేష్ బాబు మహేష్ బాబు అంటే తోపు 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 అంటే తోపు నువ్వు ఎప్పుడు ఇది సూపర్ ఉంది సూపర్ ఉంది ఎలాగో తెలుసు కోటి తిమ్మ తిరిగిపోతే హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm హాయ్ గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm హాయ్ దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm